ఏం జరిగింది? ఈరోజు వైసీపీ గారు నిమజ్జనం పెట్టినారండి. మా ఇంటి ముందుకు వచ్చిందండి ఊరేగింపుగా. మేము హారతితో అని చెప్పి ఇంటి ముందు కూర్చోనున్నామండి. వచ్చి రావడంతో రాళ్ళగారు మొదలు పెట్టారు. మాకు రక్షణగా పోలీసులు వచ్చినారు, ఎస్ఐ గారు ఉన్నారు, 10 మంది కానిస్టేబుల్ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే రాళ్ళధర మొదలు పెట్టారో వాళ్ళు మాతో పాటు మా అంచెలు కూడా భయపడి రాళ్ళధర భయపడి లోపలికి పరిగెత్తారు. లోపల రావడం ఎస్ఐ గారు ఫోన్ చేశారు, ఎవరికి సి గారు డిస్పీకర్ ఎస్పీ గారు మాకు తెలియదు. ఇట్లా వైసీపీ వాళ్ళు వచ్చి ఇంటి మీద దాడి చేస్తారంటే ఫోర్స్ కావాలని నాకు అని అడిగారు. గంట నుంచి జరుగుతా ఉందండి, ఇంతవరకు ఫోర్స్ రాలేదు. గంట నుంచి ఇల్లు మొత్తం ఒక నిమిషం అండి, ఇల్లు మొత్తం ధ్వంసం చేశారు, ఇంటిని పెట్టారు మొత్తం తలాలు, ముగ్గురు తలాలు పగిలిపోయినండి. వాళ్ళు ఏ పరిస్థితి ఉన్నదో తెలియదు. వన్ నాడే ఫోన్ చేసిన తర్వాత అంబులెన్స్ రాలేదు.